హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశాఖన్నా స్టైల్స్ ఈరోజు నేను ఈ వీడియోలో టూత్ పౌడర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇవి వచ్చేసి పిప్పళ్ళండి మీ అందరికి తెలిసే ఉంటుంది పిప్పళ్ళు వీటితో నేను ఒక మంచి టూత్ పౌడర్ తయారు చేయబోతున్నాను దీనికోసం మనం మన దగ్గర ఉన్న ఐరన్ కడాయిలో వేసి వీటిని వేయించుకోవాలి ఐరన్ కడాయిగా వెళ్ళలేకపోతే ఐరన్ తవాస్ ఉంటాయి కదా దానిలో వేసుకొని వేయించుకోవాలి దీనిలో నాలుగు లవంగాలు వేశాను లవంగాలు వేసి బాగా వేయించుకోవాలి కొంచెం చిట్టపటలాడే వరకు ఇవి వచ్చేసి చార్కోల్స్ మన దగ్గర బొగ్గు ఉంటుంది కదా టూత్ పౌడర్ లో మనకు ఈ పిప్పళ్ళు బాగా వేయించుకొని ఉంచుకోవాలి ఇందులోకి నేను ఫారూఫీ టూత్ పౌడర్ తీసుకుంటున్నాను ఇది అందరికి తెలిసే ఉంటుంది ఈ టూత్ పౌడర్ డైరెక్ట్గా పిల్లలు పెట్టమంటే అతను పెట్టుకోరు కదా కొంచెం చేదుగా ఉంటుందని నేను ఏ విధంగా ఇంట్లో ఇలా టూత్ పౌడర్ తయారు చేస్తున్నాను ఫస్ట్ పిప్పళ్ళని మిక్సీ పట్టుకోవాలి ఈ పిప్పళ్ళ గురించి ఒక చిన్న విషయం అండి మీకోసం షేర్ చేయబోతున్నాను ఈ పిప్పలన్నీ బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసి పిల్లల నోట్లో వేస్తే వాళ్ళ వాళ్ళకున్న మొత్తం నంజు బయటికి వస్తుంది వాళ్ళు తిన్న చాక్లెట్స్ అవి ఇవి ఉంటాయి కదా వాటితో నంజు తయారవుతుంది కదా అలాంటి పిల్లలకి నంజు ఉన్న పిల్లలకి ఇలా పిప్పళ్ళు డైరెక్ట్ నోట్లో వేస్తే ఉన్న నంజు మొత్తం బయటికి వస్తుంది దగ్గు జలుబు ఉన్న పిల్లలకి ఈ పిప్పళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక హాఫ్ స్పూన్ అంత పిప్పళ్ళు పా చిన్న పిల్లల నోట్లో వేసి ఒక రెండు రెండు మూడు నిమిషాలు పిల్లల్ని అలాగే పట్టుకోమని చెప్పాలి లాలాజలం ఇలా ఊరి పైకి వచ్చే వరకు నోట్లో పట్టుకుంటే వాళ్ళ నోట్లో ఉన్న నంజు మొత్తం బయటకు వస్తుంది ఇది చిన్న చిట్కా అండి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గ్లాస్ జార్లో వేసి ఇప్పుడు చార్కోల్స్ ఉన్నాయి కదా ఈ చార్కోల్స్ని కొంచెం క్రష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగే డైరెక్ట్ వేస్తే మిక్సీ జార్ పాడవుతుందని కొంచెం క్రష్ చేసి వేసాను వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా పౌడర్ తయారవుతుంది కదా ఈ పౌడర్ని అదే గ్లాస్ జార్లోకి పిప్పళ్ళు ఉన్న గ్లాస్ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫారూకీ టూత్ పౌడర్ వేసుకోవాలి ఫారూకి టూత్ పౌడర్ మొత్తం వేయాలి వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను ఎయిర్ టైట్ కంటైనర్ గాజు సీసా తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది నాకు టూ మంత్స్ వరకు వస్తుంది ఇది చిన్న పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ టూత్ పౌడర్ పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడున్న జనరేషన్లో టూత్ పేస్ట్ అసలు వాడద్దు అంటున్నారు కదా టూత్ పేస్ట్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అందుకే మనం ఇలా ఒక కొంచెం టైం తీసుకొని ఇలా తయారు చేసుకొని టూత్ పౌడర్ వాడుకుంటే మనకు మన హెల్త్కి చాలా మంచిది నేను తయారు చేసిన టూత్ పౌడర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ